हेलो ब्रदर्स वेलकम बैक टू एसएमआर डिफेंस इरोजैते मनम अस्साम टूर लो भागंगा कोकराजार लो उन्नटुवंटी बोडोलैंड मार्चुरी सिमेंट्री अनी 1987 2008 लो चनिपोयिनटुवंटी इदैते बोडो जाति वाळ्ळुन्नारो सो वाळ्ळकु संबंधिंचिनटुवंटी वाळ्ळ गुर्तुगा इक्कडैते वील्ल योक्क समाधुलु వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని మెమోరీస్ అయితే ఇక్కడ పెట్టడం అయితే ఇనాగ్రేషన్ చేసి ఉంచడం అయితే జరిగింది సో ఇది ఎంట్రెన్స్ అన్నమాట సో ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది బట్ మనం సైడ్ నుంచి అయితే వచ్చాము ఇక్కడ దీనిపైన అయితే పేరు ఉంటుంది బోడోల్యాండ్ మార్చురీ సిమెంటరీ అని సో ఇక్కడ పక్కనే కూడా ఈ బోడో జాతికి సంబంధించినటువంటి బోడో యూనివర్సిటీ కూడా ఉండడం జరిగింది సో ఇది ఎంట్రెన్స్ బ్రదర్స్ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఈ విధమైనటువంటి ఫ్లవర్ డెకరేషన్స్ కావచ్చు సో ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇది స్టార్టింగ్లో ఉన్నటువంటి ఇది సో ఎంట్రెన్స్లో వాళ్ళకు ఈ విధమైనటువంటి వెల్కమ్ ఇన్విటేషన్ అయితే ఈ విధంగా ఉంది సో ఇక్కడైతే సెక్యూరిటీస్ ఉంటారు మేబీ సో ప్రస్తుతానికి అయితే లేరు సో ఇక్కడ ఎవరైతే మెయింటెనెన్స్ వాళ్ళు అయితే లోపల ఉన్నారు ప్రస్తుతానికి సో ఇక్కడ ఒక సెక్యూరిటీ అయితే ఉండడం జరుగుతుంది సో దీనికైతే స్టార్టింగ్లో ఒక టికెట్ తీసుకొని ఎంటర్ చేయడం అయితే జరిగేది సో ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఇది కూడా ఒకసారి మీరు చూడొచ్చు సో ఈ విధంగా అయితే ఇది ఉండేది సో ప్రస్తుతానికి అయితే ఏం లేదు సో టూ సైడ్స్ అయితే రోడ్ ఉంది సో వన్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మనకు బోడో యూనివర్సిటీ అయితే రావడం జరుగుతుంది ఇటు సైడ్ వెళ్తే స్ట్రైట్గా ఏమొస్తుందో కూడా మనకు తెలియదు ఐడియా లేదు టు సో ఇటు సైడ్ కూడా ఒక సెక్యూరిటీది అయితే రూమ్ అయితే ఉండడం జరిగింది సో దీన్ని బోడోల్యాండ్ మార్చురీ సిమెంటరీ ఇనాగ్రేటెడ్ హోమ్లీ చీఫ్ బీటీసీ శ్రీ హగ్రమ మొహిలారి అనేసి 10th of February 2013లో అయితే దీనికి ఇనాగ్రేషన్ అయితే చేయడం జరిగింది సో ఎంట్రెన్స్ లోపల మనం వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వ్యూ అయితే కనిపిస్తుంది సో చాలా అయితే అద్భుతంగా ఉంది బ్రదర్స్ నాకైతే చాలా బాగా నచ్చింది సో నేను ఒక పర్పస్లో వచ్చాను అయినా కూడా మీకోసం ఒక వీడియో అయితే మన డిఫెన్స్లో అయితే ఒక వీడియో పెడదామనేసి అయితే నేను వీడియో అయితే షూట్ చేయడం అయితే జరిగింది సో ఇది ఎందుకోసం వీళ్ళు 1987లో కానీ 2008లో కానీ ఎందుకు చనిపోయారు ఏంటిది అనేసి దాని గురించి అయితే మనం తెలుసుకోవడానికి అయితే నాకైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు సో ఈ బోడో జాతి వాళ్ళైతే ఇక్కడ 4 స్టేట్స్ అన్నమాట ఇక్కడ కొన్ని స్టేట్స్ ఉన్నాయి 4 స్టేట్స్ అందులో ఒకటి కోక్రాజార్ అని తర్వాత చిల్లాంగ్ అని తర్వాత ఉదల్గురి అని తర్వాత బాస్కా అని బాగ్రానో బాస్కా అని 4 స్టేట్స్ అయితే ఉన్నాయి అంటే 4 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి సో చెప్తాను దాని గురించి కూడా సో ఈ విధంగా అయితే లోపల 2 సైడ్స్ అయితే మనకు ఫ్లవర్స్ డెకరేషన్స్ అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది ఇక్కడ హోమేజ్ అనేసి కూడా పెట్టడం జరిగింది బ్రదర్స్ ఇక్కడ ఓ డియర్ మై మార్చురీస్ వి సెల్యూట్ యూ ఫర్ అవర్ యువర్ సుప్రీం సాక్రిఫైస్ వీఆర్ కమిటెడ్ టు క్యారీ ఫార్వర్డ్ యువర్ డ్రీమ్ ఇంటూ బ్రింగ్ ఇన్ టు రియాలిటీ అంటే వీళ్ళందరికీ తెలవాలి అనేసి కూడా మేబీ ఇట్లా పెట్టి ఉండొచ్చు సో ఇక్కడ లోపలైతే చాలా బాగా అయితే ఉంది సో ఇక్కడ 1605 మంది ఎవరైతే ఈ సపరేట్ స్టేట్ 1987లో బోడో జాతి వాళ్ళు సపరేట్ స్టేట్ కావాలని ఫైట్ చేశారు సో అందులో వచ్చేసి మనకు 1605 మంది చనిపోవడం అయితే జరిగింది సో అందులో వాళ్ళ సమాధులు అయితే ఇక్కడ అందరిది కట్టడం జరిగింది చిన్న చిన్న సమాధులు అందులో మెయిన్ లీడర్స్ది వచ్చేసి ఒక 10 మెంబర్స్ ఉన్నారు వాళ్ళది స్టాచ్యూ అయితే పెట్టడం జరిగింది సో ఇది ఫ్లవర్ డెకరేషన్ బ్రదర్ మన తెలంగాణలో కూడా మేబీ ఇన్ని ఫ్లవర్స్ అయితే నేను చూడలేదు నేను చాలా డిస్ట్రిక్ట్స్ అయితే తిరిగాను బట్ ఇన్ని రకాల ఫ్లవర్స్ అయితే చూడలేదు మేబీ సో ఈ ఏరియాలో అయితే చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి సో మీరు కూడా చూడొచ్చు సో చాలా అద్భుతంగా అయితే ఉంది సో మేబీ నేను కూడా వచ్చేటప్పుడు కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకో అయితే వస్తాను ఎందుకంటే నేను చెట్టు లవర్ని అంటే చెట్లను బాగా ప్రేమిస్తానన్నమాట మన ఇంట్లో కూడా చాలా రకాల చెట్లు అయితే ఉండడం జరిగింది సో ఈ విధంగా అయితే చాలా బాగుంది నాకైతే లొకేషన్ చాలా బాగా నచ్చింది సో ఇక్కడ మనం రైట్ సైడ్లో చూసుకుంటే కొన్ని మార్చురీస్ అయితే ఉన్నాయి బ్రదర్ ఇక్కడ మార్చురీస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ అయితే కనిపిస్తుందో నైట్ టైం వ్యూ బాగుంటుంది ఇక్కడ వాటర్ ఫ్లో అయితే అవుతుంది సో చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి 2 సైడ్స్ బంతిపూల చెట్లు ఉన్నాయి అండ్ మార్చురీస్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ మార్చురీస్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ సమాధులు అన్నమాట సో ఏదైతే 4 డిస్ట్రిక్ట్లు ఉన్నాయో 4 డిస్ట్రిక్ట్ల సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులది ఒక 5 మనకు రైట్ సైడ్ ఒక 5 టోటల్గా 10 మెంబర్స్ది పెద్ద పెద్ద స్టాచ్యూస్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ ఎవరైతే అందులో ప్రాణాలు వదిలారో సో వాళ్ళకి సంబంధించింది ఇక్కడ చెప్పాను కదా ఉదల్గురి డిస్టిక్ ఒకటి అండ్ తర్వాత ఇక బాక్సా అని ఒక డిస్టిక్ అండ్ తర్వాత
చిరాంగ్ అని ఒక డిస్టిక్, అండ్ వచ్చేసి కోక్రాజార్. సో ఇట్లా మనకు నాలుగు డిస్టిక్ సంబంధించినవి. ఇది వచ్చేసి మనకు ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చేసి బ్రదర్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ భూటాన్ అండ్ అస్సాంలో కలిసి ఉన్నాయి. సో వీళ్ళు నాలుగు డిస్టిక్ వాళ్ళు సపరేట్ అయ్యి దాదాపు 9000 కిలోమీటర్ ఏరియా అయితే ఉంటుంది. సో వాళ్ళందరూ కలిసి మన జాతికి సపరేట్ ఒక స్టేట్ ఉండాలి అనేసి అయితే వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. దాని తర్వాత అందులో వచ్చేసి మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ యూనిటీ అని ఏదో కమిటీ అయితే వేయడం జరిగింది. సో అందులో అయితే కంటిన్యూషన్ అయితే అవుతుంది ప్రస్తుతానికి. సో వీళ్ళ లాంగ్వేజ్ కూడా వీళ్ళ బోడో లాంగ్వేజ్ అనేది ఉంటుంది. బోడో లాంగ్వేజ్ అండ్ వచ్చేసి వీళ్ళని బోడో ల్యాండ్ కాకుండా బోడో అని లేదంటే బోరో పీపుల్ అనేసి కూడా అంటారు. సో దీనికి ఇతిహాసం అయితే చాలా ఉంది, బట్ ఇక్కడ మనకు చెప్పే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ ఎక్కువ అస్సామీ లాంగ్వేజ్లో అయితే మాట్లాడతారు, హిందీలో కూడా తక్కువ. నేను హిందీలో కూడా కొంతమంది మాట్లాడితే కూడా వాళ్ళకు అర్థం కావడం లేదు, అంటే ప్రాపర్ హిందీ అయితే లేదు. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు, బట్ ఇంగ్లీష్ కూడా ఎవరు మాట్లాడతలేరు, అండ్ ఎక్కువ అస్సామీ లాంగ్వేజ్ మాత్రం ఎక్కువ మాట్లాడుతున్నారు. సో చూడొచ్చు ఇవన్నీ మార్చురీస్. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మార్చురీస్. సో అండ్ రైట్ సైడ్లో కూడా కొన్ని మార్చురీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్లో కూడా కొన్ని మార్చురీస్ అయితే చూద్దాము. సో ఎలా ఉంది ఏంటిది అనేసి దాని తర్వాత ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా అద్భుతంగా అయితే వాళ్ళు వాళ్ళ గుర్తుగా అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో మేబీ వీళ్ళకి తరాలకు తెలవాలి అనేసి మేబీ ఇట్లా ఇనాగ్రేషన్ అయితే చేసి ఉండొచ్చు. సో ఇక్కడ నైట్ టైం అయితే వాటర్ అయితే ఫ్లో అవుతుంది, చాలా బాగా అయితే ఉంటుంది. ఇది రైట్ సైడ్ మార్చురీస్ అన్నమాట, ఒక 5 మెంబర్స్ది ఉంది అండ్ కింద అందరిది మార్చురీస్ ఉంది. సెంటర్లో అయితే ఈ విధంగా ఉంది. అండ్ మీరు కూడా ఒకసారి వస్తే ట్రై చేయండి. ఇక్కడ అస్సాంలో ఫేమస్ వచ్చేసి అస్సాం టీ పౌడర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ బియ్యం కూడా మనకు నూకల్ అంటారు కదా, నూకల్లో హాఫ్ బియ్యం లాగా రైస్ అయితే పండుతుంది. ఇక్కడ ఏదో వీడియో షూటింగ్ అయితే జరుగుతుంది మేబీ ప్రస్తుతానికి. సో చూడొచ్చు చాలా చాలా బాగుంది. సో ఎవరికైనా ట్రై చేద్దామంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా లేరు ప్రస్తుతానికి, వాళ్ళ ద్వారా ఏమైనా మాట్లాడడానికైనా ట్రై చేద్దామంటే ఎవరు లేరు. అండ్ సో ఏమన్నా చెప్తారేమో దీని గురించి అయినా కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు అస్సామీ లాంగ్వేజ్లోనే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను రావడానికి ఆటోలో వచ్చినప్పుడు కూడా సో ఎక్కడ అడ్రస్ అని చెప్తే వాళ్ళకు గూగుల్లో ఫోటో చూపించిన తర్వాత ఓకే అని చెప్పారు. కొంతమంది అయితే అర్థమవుతుంది. ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ విజిటింగ్కి చాలామంది వస్తుంటారు. ఇక్కడ చుట్టుపక్కల కాలేజెస్ ఉంది అండ్ యూనివర్సిటీ ఉంది కాబట్టి విజిటింగ్కి చాలామంది వస్తుంటారు. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇంకా మనకు స్ట్రైట్గా అయితే ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ నైట్ టైం అయితే బాగుంటుంది అనేసి అయితే నేను స్టార్టింగ్లో అడిగితే చెప్పారు. లైటింగ్ ఉంటుంది అండ్ వాటర్ ఫాల్స్ అవుతాయి అనేసి అయితే చెప్పారు. సో ఇది స్విమ్మింగ్ పూల్ లాంటిది ఇక్కడ చూడొచ్చు. నేను చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి, బట్ వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇక్కడ కపుల్స్ కూడా వస్తున్నారు, మేబీ ఇక్కడ లవ్ కపుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ సేద తీరడానికి. అంటే అద్భుతంగా ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకా ఎండ టైం కాబట్టి కొంచెం నాకు కూడా వేడిగానే ఉంది. ఇక్కడ చెట్లు కూడా పెద్ద పెద్దగా ఏం లేదు, బట్ ఫ్లవర్ డెకరేషన్స్ అయితే చాలా బాగున్నాయి వాళ్ళు పెట్టడం కానీ మెయింటెనెన్స్ కానీ. సో ఇక్కడ ఏమీ గడ్డి మొలవకుండా దాన్ని దున్నడము. సో ఇక్కడ రోడ్ సైడ్ ట్రీస్ పెట్టడము, ఇది వాకింగ్ వే అన్నమాట. ఇక్కడ చుట్టూ వెళ్ళొచ్చు. ఇక్కడ సెంటర్లో ఏదైతే మీకు కనిపిస్తుందో స్విమ్మింగ్ పూల్లో అక్కడ కూడా వాటర్ అయితే ఫ్లో అవుతుంది అనేసి కూడా చెప్పారు. నైట్ టైం అయితే చాలా అందంగా ఉంటుంది, లైట్స్ కూడా పెడతారు అనేసి కూడా చెప్పారు. బట్ ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసి మీకు కూడా ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడైతే ఎవరు లేరు, మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కూడా లేరు. సో ఇది బోడో ల్యాండ్. దీని చరిత్ర అయితే చాలా ఉంది బ్రదర్, చాలా చాలా అంటే చాలా ఉంది. వాళ్ళ సపరేట్ స్టేట్ కావాలని ఇప్పటికి కూడా వాళ్ళు తలుచుకుంటే ఒక యూనిటీగా ఉంటారు. గొడవలు పడడానికి కూడా ఒక యూనిటీగా అయితే వస్తారు, మనకు సపరేట్ ఇది కావాలి, మన సపరేట్గా ఉండాలి అనేసి. అందుకే ఇక్కడ స్టార్టింగ్లో కూడా బోడో ల్యాండ్ అనేసి సపరేట్ ఏరియా లాగా అయితే ఉంది. ఇది చాలా అద్భుతంగా అయితే ఉంది. సో ఇక్కడ వాటర్ కూడా పైపైనే చిన్న చిన్న బోరింగ్లు ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ రేక్ షెడ్ కనిపిస్తుంది కదా, రేక్ షెడ్ కింద ఒక బోరింగ్ అన్నమాట. అది ఆ బోరింగ్ కొడితే ఊరికనే వాటర్ వస్తాయి, ఇక్కడ పైప్ అయినా వాటర్ ఉంటుంది. ఇక్కడ సీజన్ కూడా మనకు 2 సార్లు వరి వేస్తాము,
బట్ ఇక్కడ ఓన్లీ వర్షాకాలం మాత్రమే వరి వేస్తారంట, తర్వాత వేయరు. ఎందుకంటే ఇక్కడ బోర్ ఫెసిలిటీస్ కానీ లేదు, ఓన్లీ కాలువ నీళ్ళే. వాటర్ పడితే మాత్రం ఇమీడియట్లీగా కాలువల నిండి అట్లా రావడం అయితే జరుగుతుంది. సో అక్కడ సేద తీరడానికి ఒకటి ఉంది, అండ్ దాని తర్వాత అక్కడ అంటే ఒక రూమ్ లాగా అయితే ఉంది, అండ్ అక్కడ బోట్ కూడా ఉంది, ఇక్కడ తిరగడానికి లోపల బోట్ కూడా ఉంది. సో ఇది ఈ బోడోల్యాండ్ వ్యూ అన్నమాట. సో చాలా అయితే చాలా బాగుంది బ్రదర్. మీరు కూడా ఎప్పుడైనా అస్సాం వస్తే, అస్సాం స్టార్టింగ్లోనే కోక్రాజార్ అనేది ఉంటుంది, అంటే మనకు వెస్ట్ బెంగాల్ తర్వాత. ఇది కూడా మనకు వెస్ట్ బెంగాల్ బార్డర్, అండ్ భూటాన్కి కూడా ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను భూటాన్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను బార్డర్కి. సో అక్కడ కూడా మీకు వీడియో మేక్ చేసి అయితే మీకు పెట్టడం జరుగుతుంది. సో ఇది వ్యూ, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బ్రదర్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.